హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఖాళీగా ఉండే సమయంలో వర్క్ చేసుకోవడానికి పార్ట్ టైం జాబ్స్ అయితే రిలీజ్ కావడం జరిగిందండి. చాలా మంచి ఉద్యోగాలు, అర్హత కేవలం 10+2 ఉంటే సరిపోతుంది. వీటికి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్, ఎలా అప్లై చేసుకోవాలి, పూర్తి వివరాలు చెప్తాను. వీడియో నుంచి విడదాకా అయితే చూడండి. వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకి జాబ్స్ చూసుకుంటే అమెజాన్ నుండి రిలీజ్ కావడం జరిగింది. పార్ట్ టైం ఐటీ సపోర్ట్ అసోసియేట్కి సంబంధించిన జాబ్ రోల్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ నార్మల్గా లొకేషన్ హైదరాబాదు, బట్ ఇక్కడ మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఇస్తున్నారు. రిమోట్గా ఐటీ సపోర్ట్ అయితే చేయాల్సి ఉంటుంది అని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు ఎక్కడి నుండి అయినా సరే ఇక్కడ అయితే వర్క్ అయితే చేయొచ్చు. సో ఎవరైతే అమెజాన్కి సంబంధించిన ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకి సంబంధించి ఏదైనా ఇష్యూస్, ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ, లేకపోతే మనకు ఏదైనా నెట్వర్క్ ఇష్యూస్ వచ్చినప్పుడు, వాళ్ళకు ఏదైనా క్వైరీస్, వాళ్ళు ఇష్యూస్ రైజ్ చేసినప్పుడు, సో వాళ్ళకు చాట్ రూపంలో, ఈమెయిల్ రూపంలో వాళ్ళ ఇష్యూస్ని రిజాల్వ్ చేస్తూ ఉండాలి. అలాగే హెల్ప్ డెస్క్ టీమ్ లాగా మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. అది కూడా మనకు పర్మనెంట్ రోల్గా ఈ జాబ్స్ అయితే ఇవ్వడం లేదు. మీరు వీక్లీ 2-4 డేస్ వర్క్ చేసినా కూడా సరిపోతుంది. డైలీ మీరు మినిమం 4 అవర్స్ అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. మ్యాక్సిమం అప్ టు 10 అవర్స్ వరకు అయితే వర్క్ చేసుకోవచ్చు. సో మీరు షిఫ్ట్స్ చూసుకుంటే 6 AM to 6 PM ఉంటుంది. మీరు మార్నింగే లాగిన్ అయిపోయి ఒక 4 అవర్స్ వర్క్ చేసేసి వెళ్ళిపోవచ్చు. వేరే జాబ్ కావాలంటే కూడా చేసుకోవచ్చు. సో ఈ జాబ్ అనేది మీరు మండే చేసుకోవచ్చు, అలాగే మండే నుండి సాటర్డే వరకు సండే షిఫ్ట్లు కూడా మీరు అయితే చేసుకోవచ్చు. మినిమం అట్లీస్ట్ మీరు 4 అవర్స్ డైలీ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో మీరు నచ్చిన సమయంలో లాగిన్ అయ్యి వర్క్ అయితే చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు టెక్నికల్ సపోర్ట్ అయితే అమెజాన్ కార్పొరేట్ ఎంప్లాయీస్కి అయితే, వరల్డ్ వైడ్గా ఉండే కార్పొరేట్ ఎంప్లాయీస్కి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. త్రో వెబ్ చాట్, టెలిఫోన్ కాల్స్, ఈమెయిల్, టికెటింగ్ సిస్టము లాంటి ఇక్కడ మనం సపోర్ట్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు మీరు ఏమనేది తెలుసుకొని దానికి సంబంధించి డయాగ్నైజ్ చేసి ట్రబుల్ షూట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. దానికి సంబంధించిన ట్రైనింగ్ అయితే వాళ్ళైతే ఇవ్వడం జరుగుతుంది. వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత ఏదైనా కంప్యూటర్స్ కానీ, ల్యాప్టాప్ డెస్క్టాప్స్ కానీ, అలాగే ఏదైనా రూటర్స్ కానీ సర్వర్స్ కానీ ఇష్యూ ఉన్నప్పుడు, సో దానికి సంబంధించి రిపేర్స్ ఉన్నప్పుడు, సో దాన్ని మనము కంప్లైంట్ రైజ్ చేసి ఫాలో అప్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇది ముఖ్యంగా మన వర్క్ అయితే ఇక్కడ చూసుకుంటే. సో దీనికి సంబంధించిన బేసిక్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉండేవాళ్ళు, ఆ రిలేటెడ్ ఫీల్డ్ ఉండేవాళ్ళు అంటున్నారు, కానీ 10+2 అర్హత ఉండే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. 1+ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు హెల్ప్ డెస్క్లో, అలాగే ఫ్రెషర్స్ కూడా అప్లై చేయండి, ప్రాబ్లం లేదు. అలాగే మైక్రోసాఫ్ట్ విండోస్ నాలెడ్జ్, ఏదైతే మీకు మ్యాక్ ఓఎస్ కానీ లైనెక్స్ కానీ నాలెడ్జ్ ఉండేవాళ్ళు ఇక్కడ ప్రిఫర్ అయితే చేస్తామంటున్నారు. సో దీనికి సంబంధించి మనకు కావాల్సిన ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ చూసుకుంటే 1+ ఇయర్ ఎక్స్పీరియన్స్ సపోర్టింగ్ ఇన్ విండోస్, మ్యాక్, లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. 10+2 ఆర్ ఈక్వివాలెంట్ అన్నారు. ఇంటర్మీడియట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఐటీఐ డిప్లొమా వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఎవరైనా ఐటీ హెల్ప్ డెస్క్ కాల్ సెంటర్లో వర్క్ చేసింటే వాళ్ళకైతే ముఖ్యంగా ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. సో వన్స్ మీ దగ్గర ఇటువంటి ఏదైనా సర్టిఫికేట్ ఉంటే కూడా, ఎంసీఎస్సీ కానీ ఇలాంటి సర్టిఫికేట్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్కి సంబంధించిన ఏదైనా సర్టిఫికేట్ ఉంటే కూడా పెట్టండి. ఈజీగా ఈ ఉద్యోగానికి అయితే సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. చాలా మంచి ఉద్యోగాలు, ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి. అప్లై ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. సో మీకు కింద డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అప్లై నౌ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత బేసిక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో మీరు దీంట్లో అకౌంట్ ఉంటే లాగిన్ విత్ అమెజాన్ మీద క్లిక్ చేసి మీరు అకౌంట్ లాగిన్ అయ్యి అప్లై చేసుకోవచ్చు. లేదు, ఒకసారి మీకు అకౌంట్ లేదు అంటే క్రియేట్ అన్ అకౌంట్ మీద క్లిక్ చేసి ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకొని అప్లై అయితే చేసుకోవచ్చు. సో చాలా సింపుల్గా అప్లై చేయొచ్చు. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం అప్లై చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకు ఈ వీడియోని షేర్ చేయండి. అట్లీస్ట్ వాళ్ళైనా అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.